విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్లో కేసినేని చిన్ని ఆధ్వర్యంలో బొండా ఉమా సహకారంతో ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఎందుకు మా మెడికల్ క్యాంపులకు ఇంత ఆదరణ వస్తుందండి? గవర్నమెంట్ ఏదో మెడికల్ క్యాంపులు పెట్టామని ఎలక్షన్ 6 నెలల ముందు స్టార్ట్ చేసింది. అంత ముందు 4.5 సంవత్సరాలు వదిలేసింది. 6 నెలల ఎలక్షన్ ఉండగా మెడికల్ క్యాంపులు అనేవి మొదలు పెట్టింది. సరైన వైద్యులు ఉండట్లేదు, సరిగ్గా మెడిసిన్స్ ఉండట్లేదు. ఆ క్యాంపులకి ఎవరో ప్రజలు వెళ్ళడం కూడా ఇష్టపడట్లేదు. కాబట్టే మా మెడికల్ క్యాంపులకి ఇంత ఆదరణ. మేము గత 3 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. రమాగారు చూస్తే 2009 నుంచి చేస్తూనే ఉన్నారు ఈ నియోజకవర్గంలో. కాబట్టి మీరు సరిగ్గా ఆలోచించండి. ఒక్క రాజధాని లేదు, మన బిడ్డలకు ఒక ఉద్యోగం లేదు. ఇప్పుడు సంక్షేమం సంక్షేమం అంటారు, ఎవరి దగ్గర స్టార్ట్ అయిందండి సంక్షేమం? ఇవాళ పెన్షన్ పుట్టిందే తెలుగుదేశం ప్రభుత్వంలో, మధ్యాహ్నం భోజనం పథకం పుట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం, 2 రూపాయల కిలో బియ్యం పుట్టిందే రామారావు గారి మదిలోంచి పుట్టింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇవాళ వివిధ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు ఇప్పుడు కాపీ కొట్టి పెట్టుకుంటున్నారు. పార్ట్